ఇది బీబీసీ ప్రపంచం. 5 నెలల్లో 13,000 హత్యలు, రెచ్చిపోతున్న మాఫియా ముఠాలు, ఎన్నికల ముంగిట్లో రక్తమోడిన మెక్సికో. నమస్తే, నా పేరు పవన్ కాంతికవల్లి. మెక్సికో రాజకీయ హింసపై ప్రత్యేక కథనంతో పాటు ఈనాటి బీబీసీ ప్రపంచంలోని ఇతర ముఖ్య అంశాలు. H-1B వీసా నిబంధనల్లో మార్పులపై అమెరికాలోని భారతీయుల్లో ఆందోళన. భారతీయ మహిళలతో మాట్లాడి బీబీసీ అందిస్తున్న స్పెషల్ రిపోర్ట్. ఆత్మీయ భాగస్వాములే కాలయముళ్ళు, దక్షిణాఫ్రికాలో మహిళలపై పెరుగుతున్న హింస. బీబీసీతో తమ ఆవేదన వ్యక్తం చేసిన 2 బాధితులు. పన్నెండేళ్ల చిచ్చరపిడుగు, జోరుగా హుషారుగా ఆడిపాడుతున్న ఘనా డీజే. వీటితో పాటు మరెన్నో విశేషాలతో మీ ముందుకు వచ్చింది బీబీసీ ప్రపంచం. ఒబామా హయాంలో ఇచ్చిన వర్క్ పర్మిట్లతో పనిచేస్తున్న వేలాది మంది ఉద్యోగుల కుటుంబాల్లో ఇప్పుడు ట్రంప్ భయం పట్టుకుంది. కొత్త వీసా నిబంధనలను అమలు చేస్తే వాళ్ళు తమ ఉద్యోగాలను కోల్పోవాల్సి వస్తుంది. ఆ ప్రభావం భారతీయులపై ఎక్కువగా పడుతుంది. ఈ నేపథ్యంలో శాన్ఫ్రాన్సిస్కోలోని భారతీయ మహిళలను కలుసుకుని మా ప్రతినిధి ఇరామ్ అబ్బాసి అందిస్తున్న కథనం. శాన్ఫ్రాన్సిస్కో, ఉద్యోగావకాశాల గని. ప్రపంచ ప్రఖ్యాతి చెందిన యాప్స్ అన్నింటికీ ఇది టెక్నాలజీ సెంటర్. కానీ రేణుకలాంటి ఉద్యోగులకు ఇది నిజంగా కష్టకాలం. 2015లో ఒబామా ప్రభుత్వం H-1B వీసా ఉన్నవారి జీవిత భాగస్వాములకు అక్కడ పనిచేసుకునే వీలు కల్పించింది. ఫలితంగా రేణుక సొంతంగా ఓ డేకేర్ సెంటర్ను ప్రారంభించి 14 మంది చిన్నారుల బాగోగుల్ని చూసుకుంటున్నారు. కానీ ఇప్పుడు ఆమె ఉపాధి ప్రమాదంలో పడింది. I don't know if we'll be able to keep the house, so we might have to decide whether we want to have a lifestyle, send my kids to soccer class or pay the mortgage. It might come down to that. It's like going back to the dark ages, right? I mean, I cannot work. I don't know when my green card will come back, and if it does come back in the next 10-15 years, even if I had the energy, I might have to start from scratch again. నిపుణుల కోటాలో 70% H-1B వీసాలు భారతీయులకే ఇస్తున్నారు. ఒబామా హయాంలో అనుమతించిన వర్క్ పర్మిట్ను కాదనడం వల్ల 90% భారతీయ మహిళలపై ప్రభావం పడుతోంది. రంజన కూడా అలాంటి బాధితుల్లో ఒకరు. చెన్నైలో టెక్ కన్సల్టెంట్గా పనిచేసేవారు. తన భర్తతో కలిసి అమెరికా వచ్చేశారు. H-1B వీసా ఉన్న దంపతుల ఉద్యోగాలు కాపాడాలంటూ ఓ ఉద్యమాన్ని నిర్వహిస్తున్నారు. This Trump administration had proposed a rule to rescind this work authorization. So that is when like people started panicking, kind of a dangling boat, right, where you don't know whether you'll fall or not. Things are moving so fast that any time the administration can revoke, right. It is something that entirely a person's ambition, and as well as like it puts into a complete depression. అత్యుత్తమ నైపుణ్యం ఉన్న విదేశీ ఉద్యోగుల వలస చట్టాన్ని ఏమాత్రం కఠినతరం చేసినా కేవలం టెక్ ఇండస్ట్రీ మాత్రమే కాదు, అమెరికా ఆర్థిక వ్యవస్థ కూడా చిక్కుల్లో పడుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా బీబీసీ ప్రతినిధులు అందిస్తున్న కొన్ని ముఖ్యమైన వార్తలు సంక్షిప్తంగా. థాయిలాండ్లోని గుహలో వరద కారణంగా వారం రోజులుగా కనిపించకుండా పోయిన ఫుట్బాల్ ఆటగాళ్ల కోసం గాలింపు చర్యలు మళ్లీ మొదలయ్యాయి. వర్షం తెరిపినివ్వడంతో డైవర్లు మళ్లీ తమ పని మొదలుపెట్టారు. గుహలోని నీటి మట్టాన్ని తగ్గించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఘటనా స్థలాన్ని థాయ్ ప్రధాని సందర్శించారు. మేరీల్యాండ్ న్యూస్ పేపర్ కార్యాలయంలో 5 కాల్చి చంపిన ఘటనలో జెరాల్డ్ రామోస్పై పోలీసులు కేసు నమోదు చేశారు. క్యాపిటల్ గెజెట్ న్యూస్ పేపర్పై ప్రతీకారం తీర్చుకునేందుకు నిందితుడు ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. దక్షిణాఫ్రికాలో ఇటీవల కాలంలో మహిళలపై దాడులు అధికమవుతున్నాయి. ఆత్మీయ జీవిత భాగస్వాములే మహిళలను హింసిస్తున్నారు, హత్యలకు పాల్పడుతున్నారు. లైంగిక భాగస్వాముల చేతిలో దారుణంగా దాడికి గురైన 2 మహిళలతో మాట్లాడి బీబీసీ అందిస్తున్న కథనం. ఆత్మీయ భాగస్వామి హింసకు పాల్పడడం ఆఫ్రికాలో ఓ పెద్ద సమస్యగా మారింది. ఇంట్లో బాయ్ ఫ్రెండే కత్తులతో పదే పదే పొడుస్తాడేమోనన్న భయంతో బెదిరిపోతున్న దక్షిణాఫ్రికా మహిళల్లో మాండీ మడుమో ఒకరు. And he started to stab me. He stabbed me and I was shocked because I couldn't understand what was going on. And he stabbed me and then I was trying to push him away, and then that's when we fell on the floor.
ఇలా జరగడం ఇదే మొదటిసారి కాదు. అండ్ ఐ న్యూ ఐ సో ద సైన్స్ బీయింగ్ కంట్రోలింగ్ పొసెసివ్. తెంబి మఫాంగాను పెట్రోల్ పోసి తగలబెట్టే ప్రయత్నం చేశాడు ఆమె భాగస్వామి. I'm confused until he threw the petrol over me. And we fought for the match for a while. తెంబి ముఖంపై ఉన్న కాలిన గాయాలు మహిళలపై హింస పెరుగుతున్న దేశం మనస్సాక్షి మీద మచ్చలు లాంటివి. We normalize it. And I think we kept quiet so long that it got to a stage whereby it's uncontrollable. So staying in, you're just gonna die. You're not gonna stay in there being abused every day and survive. It's either you physically die or you emotionally die. దక్షిణాఫ్రికాలో ప్రతిరోజు సగటున ముగ్గురు మహిళలు వారి భాగస్వాముల చేతిలో హత్యకు గురవుతున్నారు. కానీ దోషులను శిక్షించే విషయంలో పురోగతి లేదు. It is reaching a crisis situation. Some they call it crimes of passion, which is a really dangerous thing to happen, but also difficult to police. Because you have very few, if any, witnesses. Usually the main witness is the same as the perpetrator. ఈ సమస్యకు పరిష్కార మార్గం దొరికే వరకు అప్రమత్తంగా ఉండాలని దక్షిణాఫ్రికా మహిళలకు సూచిస్తున్నారు. ఇప్పుడు విరామం తర్వాత విశేషాలు. 5 నెలల్లో 13,000 మంది హత్య. ఎన్నికల వేళ మెక్సికోలో ఏం జరుగుతోంది? ఈ వివరాలు చూసే ముందు చిన్న విరామం. బీబీసీ ప్రపంచానికి తిరిగి స్వాగతం. నేను పవన్ కందగవల్లి. మెక్సికోలో వచ్చే ఆదివారం సాధారణ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికల్లో అభ్యర్థులు ప్రచారం చేయడమే ప్రాణాంతకంగా మారింది. రాజకీయ కారణాలతోనే 132 మంది హత్యకు గురయ్యారు. రాజకీయ హింసకు తోడు మాఫియా ముఠాలు సృష్టిస్తున్న హింస మెక్సికోను వణికిస్తోంది. గత 5 నెలల్లో ఈ దేశంలో 13,000 హత్యలు జరిగాయి. ఈ దారుణ స్థితిపై బీబీసీ ప్రత్యేక కథనం. మెక్సికోలో జరిగిన ఈ రాజకీయ హత్య సెక్యూరిటీ కెమెరాల్లో రికార్డైంది. ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఫెర్నాండో పురోన్ మద్దతుదారులు ర్యాలీ అనంతరం ఒకచోట సమావేశమయ్యారు. ఓ ఓటర్తో సెల్ఫీకి ఫోజ్ ఇచ్చిన దృశ్యాన్ని తెర మీద దిగువన కుడివైపు చూడవచ్చు. వృత్తంలో ఉన్న వ్యక్తి ఆయనను చంపిన హంతకుడు. చప్పుడు చేయకుండా వెనుక నుంచి వచ్చి తలలో షూట్ చేశాడు. దక్షిణ ప్రాంతంలోని జుంపాంగో మెక్సికోలోనే అత్యంత హింసాత్మకమైన రాష్ట్రం. ఇక్కడి ఎన్నికలను బ్యాలెట్ బాక్సులు కాదు, బుల్లెట్లు నిర్ణయిస్తాయని అంటారు. మారియో చావెస్కు తనను టార్గెట్ చేశారని తెలుసు. నేరగాళ్లు ఆయనను ద్వేషిస్తారు, కానీ చాలామంది ఆయనను ప్రేమిస్తారు. మాదక ద్రవ్యాల ముఠాలు అధికారం కోసం, పలుకుబడి కోసం పోరాటాలు చేసే నగరానికి మేయర్ అయ్యేందుకు ఆయన పోటీ పడుతున్నారు. తమ నాయకుడి మీద ఉన్న నమ్మకమే వారిలోని భయాన్ని కనిపించకుండా చేస్తోంది. మారియోను హత్య చేసి ఎన్నికల ఫలితాలను మార్చాలని కిరాయి హంతకులు చూస్తున్నారు. వాళ్ళు నన్ను చంపాలని చాలాసార్లు ప్రయత్నించారు. ఈ ప్రచారం పూర్తయ్యేలోపు నన్ను హతమార్చేందుకు హంతకులను కూడా నియమించుకున్నారని విన్నాను. నాకు భయమేస్తోంది, కానీ నాకు మద్దతిస్తున్న ఈ ప్రజల కోసం నేను ముందుకు సాగుతాను. వీళ్ళు నిజమైన మార్పు కోరుకుంటున్నారు. వాళ్ళకి ఈ నగరాన్ని మార్చాలన్న ఆశ, కళ, కోరిక ఉన్నాయి. ఆధునిక మెక్సికో చరిత్రలో రాజకీయ హింస ఎన్నికలను భంగపరిచినంతగా ఏదీ చేయలేదు. వేలాది మంది అభ్యర్థులు స్థానిక సమాఖ్య ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. బ్యాలెట్ పేపర్లలో వారి పేర్లుంటే ప్రమాదమని వారికీ తెలుసు. పమేలా చెరాన్, అడాల్ఫో సెర్నా, ఒమర్ గోమెజ్. ఎన్నికల్లో క్రిమినల్ గ్యాంగులు హత్య చేసిన వందలాది అభ్యర్థుల్లో కొంతమంది. వీళ్లంతా అవినీతికి అతీతులు. వీరికి లంచాలిచ్చినా తీసుకోరు, అందుకే హత్య చేశారు. 35 ఏళ్ల జోస్ రిమిడియోస్ చిన్న టౌన్కి మేయర్ పదవికి పోటీ చేశారు. అందుకు ఆయన్ను ఓ రాజకీయ సమావేశం అనంతరం పగటిపూటే హత్య చేశారు. ఆయనకు భార్య, 3 పిల్లలున్నారు. వారంతా ఇంకా బాధలోనే ఉన్నారు. జోస్ హత్య 6 వారాల క్రితం జరిగింది. జోస్ భార్య కార్మెన్, వారి పిల్లలకు ఆ బాధ ఇంకా పచ్చిగానే ఉంది. ఎమిలెట్ వయస్సు కేవలం 4 ఏళ్లు. ఇప్పటికీ నాన్న జ్ఞాపకాలు బలంగా ఉన్నాయి. ఈ నల్లటి దుప్పటంటే ఆమెకి ఎంత ఇష్టమో తెలుసా? దీన్ని పట్టుకుంటే నాన్నను పట్టుకున్నట్లే ఉందని ఆమె చెప్పారు. ఆమె దాన్ని ఎప్పటికీ వదులుకోరు. ఆ ఇంట్లో
వాళ్ల మనసుల్లో శూన్యం ఆవహించింది. ఇంకేమైనా అవుతుందేమోనని నిఘా కెమెరాలు నిశ్శబ్దంగా చూస్తున్నాయి. కొన్ని క్షణాల తర్వాత పిల్లలు భద్రంగా స్కూల్కు చేరుకున్నారు. కానీ సాయుధ గార్డులు పిల్లలు కార్మెన్ను ఎప్పుడూ విన్నంటే ఉంటారు. పిల్లల భద్రత భవిష్యత్తే ఆమెకు అన్నింటికన్నా ముఖ్యం. జోస్ సమాధి దగ్గరికి వెళ్లిన ప్రతిసారి ఆమెను వేధించే ప్రశ్న ఒక్కటే, పిల్లలను రక్షించుకునేందుకు తన స్థానంలో జోస్ ఉంటే ఏం చేస్తాడనేది. తన సముదాయంలో మార్పు తీసుకురావాలన్నది జోస్ అభిలాష. ప్రజాస్వామ్యాన్ని గ్యాంగ్స్టర్లు పాలించాలన్న ఉద్దేశంతోనే ఆయన హత్య జరిగింది. జోస్ చిన్నతనంలోనే ఆయన తండ్రి చనిపోయారు. తండ్రి లేకపోవడం చాలా కష్టతరమని ఆయన ఎప్పుడూ చెప్తుండేవారు. ఇప్పుడు ఆ కథ నా పిల్లల విషయంలో పునరావృతమయ్యింది. ఇది చాలా చాలా కష్టం. అయినా నేను ఇక్కడే ఉన్నాను. చాలామంది అకాల మరణం చెందిన ప్రాంతానికి ఆమె కన్నీళ్లే సంకేతాలు. హింస వల్ల చాలా ప్రాణాలు పోయాయి. మెక్సికోలో కేవలం ఈ ఏడాదిలోని మొదటి 5 నెలల్లోనే 13,500 మందిని క్రిమినల్ గ్రూపులు హతమార్చాయి. ఉద్దేశపూర్వకంగా హత్యలు చేస్తున్న గ్యాంగులను ఎలా ఓడించాలో ఎవరికీ తెలియడం లేదు. అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న ముఖ్యమైన వారికి కొన్ని ఆలోచనలున్నాయి. నేరగాళ్లతో కలిసిపోతున్న ఓ నగరంలోని పోలీసులందర్నీ ప్రభుత్వం తొలగించాలి. మెక్సికోలోని చాలా ప్రాంతాలు అవినీతి హింసలతో మునిగిపోయి ఉన్నాయి. మరి దీనికి పరిష్కారమేంటి? కార్మెన్ ఇకపై బాధితురాలు కాదు. ఆమె తన భర్త స్థానాన్ని తీసుకుంటున్నారు. మేయర్ పదవికి పోటీలో నిలబడ్డారు. అభద్రతతో విసిగిపోయాను. మీ పరిస్థితి కూడా అలాగే ఉందని నాకు తెలుసు. ఇక చాలు, మన జీవితాల్లోకి శాంతిని తీసుకురాబోతున్నాం. ఇప్పుడు నేను నా భర్త కన్న కలలన్నీ నిజం చేసేందుకు ప్రయత్నిస్తాను. ఇప్పుడు కార్మెన్ను హతమార్చే ప్రమాదం ఉంది. కానీ ఆమె దృఢంగా ఉన్నారు. పోటీ చేయాలని ఆమె భర్త కూడా కోరుకునేవారు. ఈ పట్నం శాంతి భద్రతతో ఉండాలని నా భర్త ఆశించారు. ఒక మహిళగా, ఆయన భార్యగా నేను ఆయన సంకల్పాన్ని నిజం చేయాలనుకుంటున్నా. నేను భయపడడం లేదు. 2 రకాల భయాలుంటాయి. ఒకటి మనల్ని వివశుల్ని చేస్తుంది, 2వది మనకి బలాన్నిస్తుంది. ప్రతి చిన్నారి భద్రంగా ఉండాలంటే అందుకోసం తాను ధైర్యంగా నిలబడాలని నిశ్చయించుకున్నారు. నా బాధల్లా ఒకటి, తండ్రి లేకుండా పిల్లల్ని పెంచాల్సి రావడం. నా పిల్లల శూన్యాన్ని భర్తీ చేసే ప్రయత్నం చేస్తాను. పిల్లల కోసం చేయాల్సిందంతా చెయ్యాలని నా భర్త అనుకునేవారు. కానీ ఇప్పుడు మేము అనుభవిస్తున్న కష్టాలు లేకుండా వాళ్ళు పెరుగుతారు. ఇప్పుడు బీబీసీ ప్రపంచంలో విరామం, తర్వాత విశేషాలు. ఘనాలో ఘనాపాటి సంగీతంతో మురిపిస్తున్న చిన్నారి డీజే, లక్షల ఏళ్ల నాటి చేప శిలాజాలు, తరతరాల అన్వేషణకు అంకితమైన కుటుంబం. ఇలాంటి మరిన్ని విశేషాలు చూసే ముందు బీబీసీ ప్రపంచంలో చిన్న విరామం. బీబీసీ ప్రపంచానికి తిరిగి స్వాగతం. నేను పవన్ కాంతిగవల్లి. లెబనాన్లోని గ్రీన్ హిల్స్లో పురాతన చేపల శిలాజాలు మెండుగా ఉన్నాయి. సొరచేప, రేచేప వంటివి వాటిలో ప్రధానంగా ఉన్నాయి. పురాణ జంతు శాస్త్ర నిపుణుల కుటుంబంలో 3వ తరానికి చెందిన పీరే అబిసాద్ తన పిల్లలను తీసుకుని సముద్ర మట్టానికి 800 మీటర్ల ఎత్తులో ఉన్న చేపల శిలాజాలను తవ్వడానికి వెళ్తున్నారు. వాళ్ళను అనుసరించి బీబీసీ అందిస్తున్న కథనం. ఉదయం 6 గంటలకు మా పని మొదలవుతుంది. మధ్యాహ్నం 2 గంటల వరకు కొనసాగుతుంది. మేం ప్రపంచంలోనే అత్యుత్తమ చేప శిలాజాన్ని కనుగొంటాం. అది బైబ్లోస్కు తూర్పున 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. నా పేరు పెరీ అబిసాద్. నేను లెబనాన్లోని చేప శిలాజాల మీద పనిచేసిన కుటుంబంలో 3వ తరానికి చెందిన వ్యక్తిని. ఈరోజు మేము 100 ఏళ్ల నాటి శిలాజాలను కనుగొనేందుకు వెళుతున్నాం. మన పర్వతాలు 4 కోట్ల ఏళ్ల కిందట ఏర్పడ్డాయి. టెక్టానిక్ ప్లేట్ల ఉద్ధృతి వలన పర్వతాలు పైకి లేచాయి. వాటితో పాటే శిలాజాలు కూడా ఎత్తుకు లేచాయి. సముద్ర మట్టానికి 800 అడుగుల ఎత్తులో మనం వాటిని గుర్తించవచ్చు. మనం 4వ తరాన్ని కూడా ఈరోజు చూడొచ్చు. మాకు సొరచేప కానీ
రేచేప కానీ రేపటికల్లా దొరుకుతుందని ఆశిస్తున్నాం. మాకు అదృష్టం ఉంటే అది దక్కుతుంది. My name is Mandy Abisad. This is a turtle. This is Sheila Kent. This is Ryan Abisad. This is Soleil. This is Stingray. This is Abisad, the paleontologist. And I'm 5 years old. This is Abisad, the paleontologist. We say it is the link between the sea life and the land life. ఇది జలచరాలకు భూచరాలకు మధ్య ఉన్న సంబంధాన్ని చూపిస్తుంది. డైనోసార్లు జీవించిన కాలానికి మధ్యలో మనం ఉన్నాం. ఇక్కడ ఒక రే ఉంది, అది స్టింగ్రే. తల, శరీరం, తోక ఇక్కడ ఉన్నాయి. ఇది కంటి భాగం. ఇది కేవలం 10 కోట్ల ఏళ్ల కిందటిది. ఇది ఇలా ఉంటుంది. ఈ క్వారీలో దొరికేది ఏదైనా సరే శిలాజాల ల్యాబొరేటరీకి తీసుకెళ్తాం. అక్కడ మైక్రోస్కోప్ సాయంతో పనిచేస్తాం. అలా శిలాజాన్ని 100% పదిలంగా ఉంచుతాం. దీనిని మా తాతగారు కనుగొన్నారు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఏలాం చేప శిలాజం. Fossil in the world. I find it myself. This is Ryan. ఇతనే రయాన్. అతను స్టింగ్ రేన్ కనుగొన్నాడు. అద్దంలో చూసినట్టుగా ఇలా కనిపించడం చాలా అరుదు. కంప్లీట్ మిర్రర్ ఇమేజ్. నాకు చాలా సంతోషంగా ఉంది. నా కుమారుడు దీన్ని కనిపెట్టినందుకు మరీ సంతోషంగా ఉంది. కరీం వారిస్ ఒలామిలే ఖాన్ చిత్రకారుడిగా కొత్త పుంతలు తొక్కుతున్నారు. ఆయన వేస్తున్న చిత్రాలకు విశేష ఆదరణ లభిస్తుంది. 6 ఏళ్ల వయసు నుంచి చిత్రలేఖనంపై ఆసక్తి పెంచుకున్న కరీం తన జీవితం చుట్టూ ఉన్న అంశాలని క్యాన్వాస్పై ఆవిష్కరిస్తున్నారు. ఏదో ఒకరోజు మహనీయ చిత్రకారుల పెయింటింగ్స్ పక్కనే తన పెయింటింగ్స్ కూడా చోటు సంపాదించుకోవాలన్నది తన కళ అని చెబుతున్నారు. లండన్లోని థేమ్స్ నదిని 60 ఏళ్ల కిందట మృతప్రాయమైన నదిగా అభివర్ణించేవారు. అప్పట్లో ఆ నది కాలుష్యంతో నిండిపోయింది. కానీ ఇప్పుడు అదే నదిలో సీల్స్ అధిక సంఖ్యలో ఎదుగుతూ కనిపిస్తున్నాయి. గతేడాది ఈ నదిలో 3500 సీల్స్ ఉన్నాయని పరిశోధకులు తెలిపారు. ఇప్పుడు వాటి పిల్లలను లెక్కించాల్సిన సమయం వచ్చింది. 12 ఏళ్ల అమ్మాయి డీజేగా అదరగొడుతోంది. ఘనాకు చెందిన ఈ చిచ్చరపిడుగు పేరు ఎరికా టాండో. వార్షిక డీజే అవార్డు గెలుచుకున్న అతి పిన్న వయస్కరాలిగా రికార్డు సృష్టించిన ఎరికా ఇటీవలే తన తొలి సింగిల్ ఆల్బమ్ డిస్కవరీ ఆఫ్ ద ఇయర్ విడుదల చేసింది. బీబీసీ ఆఫ్రికాతో ఈ చిన్నారి మ్యూజికల్ చాట్. మై నేమ్ ఇస్ ఎరికా అండ్ ఐ యామ్ పాపులర్ నోన్ యాస్ డీజే సూజ్. ఐ స్టార్టెడ్ డీజేయింగ్ థింక్ వన్ ఆఫ్ మై ఇయర్స్ అండ్ I just wanted to try my hand on it. I picked the name DJ Switch because I switch on people's happiness. Being a young DJ, it's not that difficult. When you're being taught in school, you pick everything fast. So when you are being taught the DJ, you also pick it fast. My school is fun. I love my school. I can dance, can play the culture drums. I'm still learning the piano. I can also play trumpet. DJing is my passion. But I want to be a gynecologist because I want to help women. My first song, Deceiver, that I filmed and sang with my mom. It was fun in such a way that your mother is singing and she's also supporting you. I'll leave you with a little bit of magic. And I also got the opportunity to see so many places. డాలర్తో రూపాయి విలువ కనిష్ట స్థాయికి పడిపోయింది. ఆర్థిక వృద్ధి రేటు మెరుగ్గా ఉందంటున్న భారత ప్రధాని నరేంద్ర మోదీ దీనికి ఏమంటారు? కార్టూనిస్ట్ గోపాల్ చంద్ వ్యంగ్యాస్త్రం కార్టూన్ టైం.
ఇది నేటి బీబీసీ ప్రపంచం. మళ్ళీ సోమవారం ఇదే సమయానికి మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.